వెంకటరెడ్డి గారు, మీరు ఒక్క టీడీపీని మాత్రమే చూస్తున్నారు ఇక్కడ, టీడీపీని మాత్రమే ప్రత్యర్థిగా చూస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు గారు ఆల్రెడీ వాళ్ళ నేతలకి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేసారు, ధైర్యంగా వెళ్ళి మీరు నామినేషన్ చేయండి అనేది. మరోపక్క భారతీయ జనతా పార్టీ జనసేన కూడా సిద్ధమవుతుంది, వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ కూడా కలుస్తాము, ఈ ఏకగ్రీవాలకు సంబంధించినది వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పుడు ఏకగ్రీవం ఎలా అవుతాయి, ఎలా సాధ్యం అవుతుంది? ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం ఇచ్చా అన్నారు కదా, ఇస్తాను ఆయన హైదరాబాద్ లో జిమ్ లో ఉండి వాళ్ళందరికీ దిశానిర్దేశం ఇస్తాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో ఉండి వాళ్ళందరికీ దిశానిర్దేశం ఇస్తాడు. ఇంకా వీళ్ళందరూ వచ్చి అలా తిరిగి వాళ్ళన్నీ ఎలక్షన్ చేసేటప్పటికి ఏకగ్రీవాలు కూడా అయిపోతాయి. కానీ వీళ్ళందరి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు అన్న దాంట్లో గవర్నర్ గానే ఎవరైనా వెళ్ళి గవర్నర్ గారిని కలవచ్చు, దాంట్లో తప్పులేదు. కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నాక వాళ్ళు ఒప్పుకోరు కదా సార్, ఏదైనా తప్పులు ఒప్పుకుంటారని చెప్పండి. ఈ రోజు ప్రతిపక్షం ఉంది చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ప్రతిపక్షానికి మిత్రపక్షంగా ఉన్నటువంటి అనఫిషియల్ గా మిత్రపక్షం అయినటువంటి జనసేన కావచ్చు, అఫీషియల్ గా కలిసినటువంటి జనసేన బీజేపీ కావచ్చు, వీళ్ళు మేము చేసిన అంటే ఏదన్నా మంచి అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అమన్ గా జరిగేది ఇప్పుడు ఏకగ్రీవాలు అయినాయి అనుకోండి, మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు అప్పుడు ఏకగ్రీవం అయితే మేము దౌర్జన్యం చేసి ఇవన్నీ చేశారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఎన్నికల కమిషనర్ నోరు మూసుకొని కూర్చున్నాడు అని చెప్పి వీళ్ళే మాట్లాడారు కదా, ఏం చేయలేకపోయాడని చెప్పారు కదా. ఈ రోజు అదే ఎన్నికల కమిషనర్ మాకు బద్ద వ్యతిరేకంగా ఉన్నాడు కదా ప్రభుత్వానికి, అందుకే కదా ఇప్పుడు ప్రత్యేక అధికారులు నియమిస్తారన్నారు ఈ ఏకగ్రీవాలు అయిన చోట ప్రత్యేక దృష్టి సారిస్తారనేది, అందుకే కదా. దానికి అక్కడికే వస్తున్నాడు శేఖర్ గారు, అందుకనే మొన్నటి దాకేమో ఎన్నికల కమిషనర్ విఫలం అయ్యాడు, ఈ ఎన్నికల కమిషనర్ ఇన్ని ఏకగ్రీవాలు అయితే ఏం చేయలేకపోయాడు అంటున్నారు కదా. సో రేపొద్దున కూడా ఇదే ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి, రేపొద్దున కూడా మీరు అన్నట్టుగా ఐజీ స్థాయి అధికారులతో పర్యవేక్షణ చేస్తారు. చేసినప్పుడు ఏకగ్రీవాలు అనేది ఒక నీతిగా నిజాయితీగా విలువలతో కూడినటువంటి వాతావరణంలో, అలానే ఏకగ్రీవాలు అయినప్పుడు కూడా ఇదే వీళ్ళు ఇదే విధంగా మాట్లాడతారు ఇదే రాజకీయ పార్టీలు. ఇదిగో మళ్ళీ దౌర్జన్యం చేశారు, మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేయలేకపోయారు, మళ్ళీ ఇల్లు మాట్లాడతారు, మళ్ళీ మనం డిబేట్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిపక్షాలకి ఇక్కడ చోటు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలకి ఈ రోజు చోటు లేనటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఆ చోటు లేదు కాబట్టి ఆ చోటు సంపాదించడం కోసం ప్రతిపక్షంగా ఎవరో మేము వెళ్ళాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు బీజేపీ జనసేన కూటమిలో కొట్టుకుంటున్నాయి. ప్రతిపక్షంగా మాకు అవకాశం ఉండదు అని చెప్పి, అంటే అక్కడే వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే, మేము అధికార పక్షానికి ఢీ కొట్టేటటువంటి సత్తా మా దగ్గర లేదు, కనీసం ప్రతిపక్షంగా సెకండ్ పొజిషన్ అన్న మాకు ఇవ్వమని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా అడుగుతా ఉన్నారు. అంటే ఇక్కడ మీకు అర్థమైపోతా ఉంది, మా గెలుపు అనేది వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టుగా. ఎక్కువ ఏకగ్రీవాలు పోతుంది అని అంటే ఏకగ్రీవాలు కాకుండా వాళ్ళు పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఎంచుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కానీ క్యాండిడేట్ లో పెట్టకపోతే ఏకగ్రీవాలు అయిపోతాయి కదా, అంటే వాళ్ళు ఓటర్ల ముందే అంగీకరించినట్టు. లేదు అసలు మేము ఏకగ్రీవాలు అవడానికి ఉండదు, ఖచ్చితంగా మా అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పి మీరు పోటీ నిలబెట్టుకొని మీకు ఆ 0.1% ఉంటా 0.2% ఉంటా ఓట్లు అనేది వస్తాయి కదా, వాటి కోసమే మీరు ప్రయత్నిస్తారు కదా. సో ఇక్కడ ఏకగ్రీవాలు అనేది కామన్ గా జరిగేటటువంటి ప్రక్రియ కాకపోతే బాగా ఫుల్ బ్లెడ్జ్ గా ఎడ్చున్నటువంటి పార్టీ, ఎక్కువగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం మొత్తం చూస్తున్నటువంటి రాజకీయ పార్టీగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు దేశమంతా చూస్తా ఉంది. అటువంటి తరుణంలో ఏకగ్రీవాలు అనేది ఎక్కువ అయితే దీన్ని భోతత్వంలో చూడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. మెజారిటీ ఉంది కాబట్టి, బలం ఉంది కాబట్టి, అపోజిషన్ అనేది ఇక్కడ లేదు కాబట్టి, అపోజిషన్ నిరంతరం జూమ్ లో హైదరాబాద్ లో, అదే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఫామ్ హౌస్ లో వీళ్ళందరూ అక్కడ ఉంటే ప్రజలు ఓట్లేసేది ఇక్కడ ఎవరైతే రోజు అందుబాటులో ఉంటారో, ఏ ప్రభుత్వం అయితే రోజు మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తా ఉందో ఆ ప్రభుత్వాలకు ఓట్లు వేస్తారు తప్ప ఎక్కడో కూర్చునే వాళ్ళకి ఓట్లేదు కదా. ఇక్కడ మా గెలుపు అనేది స్పష్టంగా కనబడతా ఉంది.